ఫ్రెండ్స్, వీటితో మనము ఎప్పుడూ చేసేలాగా కాకుండా వెరైటీగా ఒక తాళింపు చేసుకున్నాం. ఇది సింపుల్గా అయిపోతుంది. అంటే కాకరకాయ తాళింపు అనగానే చాలా పని ఉంటుంది. అలా కాకుండా దీంతో మనం సింపుల్గా చేసుకున్నాం, సింపుల్గా చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసుకుందాం. మామూలుగా చేసేలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసేస్తున్నాం. ముందుగా ప్యాన్ పెట్టి అవి వేగేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆవాలు, తర్వాత ఇప్పుడు మనం కాకరకాయ భూమిలో ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సన్న సిమ్లో పెట్టాను. తర్వాత ఏంటంటే ఉప్పు, చిటికెడు, పసుపు. మనకు కావాల్సినంత ఉప్పు, పసుపు, చిటికెడు. వీటిని బాగా పైన చెక్క తీసేసి నీళ్ళల్లో బాగా కడిగేసాను. ఘాటు ఏం పెట్టలేదు. మామూలుగా మనం పప్పుల పొడి లోపలు పెట్టేటట్టుంటే ఘాటు పెడతాం కదా, అలా ఘాటు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, టమాటాలు రెండు తీసుకొని ప్యూరీ చేసాం కదా, ఆ ప్యూరీని మనం ఇప్పుడు దీంట్లో వేసేసాం. టమాటాలు మెత్తగా మిక్సీలో వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న దాన్ని అలాగే వేసేసాం. మిక్సీ చారు అప్పటికప్పుడే కడిగేసుకోవాలి, లేకపోతే తర్వాత అది పాడైపోతుంది. ఇప్పుడు సన్న సిమ్లో ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లాగా కలిపేసి మిక్స్ చేసి మొత్తం కొంతసేపు మూత పెట్టేసేయాలి అన్నమాట. కొంతసేపు ఇలాగా మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. అది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి ఈ కాకరకాయ అంతా, దీన్ని పట్టేసేయాలి. ఈ కాకరకాయ గుడ్డు అంతా బాగా ఆరిపోయినట్టుగా దీనికి పట్టేసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో లెన్స్ అవుతుందేమో.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి, ఈ కాకరకాయ అంతా దీన్ని పట్టేసేయాలి. ఈ కాకరకాయ గుడ్డు అంతా బాగా ఆరిపోయినట్టుగా దీనికి పట్టేసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ మీడియం లెంత్ అవుతుందేమో కొంచెం వస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మన కాకరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇది తెల్లగడ్డపాయలు కొద్దిగా దంచాను వేస్తున్నాను. బాగా మగ్గిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల చేదు ఉండదు ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. మనం చిల్లీ పౌడర్ కొంచెం కారం అన్నమాట, చిల్లీ పౌడర్ చల్లేసుకుందాం. చూస్తుంటే ఎలా నూరిపోతున్నాయి, చాలా బాగుంటాయి తింటుంటే. ఇవి కాంబినేషన్ దేంట్లోకి చేశాను తెలుసా, నేను ఈ కాంబినేషన్ దేంట్లోకి చేశానంటే గోంగూర చట్నీ చేశాను అనమాట. ఈ గోంగూర చట్నీలోకి ఇలా ఈ కాకరకాయ తాలింపు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గోంగూర చట్నీలోకి కాకరకాయ తాలింపు చూపిస్తున్నా. అది పుల్లగా ఉంటుంది కదా, ఇవి బాగుంటాయి అన్నమాట. చేదు అస్సలు ఉండదు ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే చాలా, మేము చాలాసార్లు చేసుకున్నాము. ఇట్లాగా టమాటాని మంచి పండుగా ఉండే టమాటాలని మెత్తగా మిక్సీ చేసి ఈ కాకరకాయని ఇలా చేసుకున్నామంటే అసలు చాలా చాలా టేస్ట్ ఉంటాయి, అస్సలు చేదు అనేది ఉండదన్నమాట. కొంచెంసేపు సెటిల్ అవుతుంది, ఇది ఇట్లాగే వేగం వచ్చేస్తే అయిపోతుంది 10 నిమిషం అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎమ్మి ఎమ్మి కాకరకాయ తాలేం రెడీ, సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, తినేదానికి కూడా నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇలాగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇండియా ఫుడ్ ఛానల్ని. అలాగే బెల్ కూడా కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.